వస్తాడని మీరేం ఇన్సూరెన్స్ ఇస్తారు? ఏంటన్నా ఇదంతా? కన్నందుకు నీకు న్యాయం జరగాలి కదమ్మా. ఇక్కడ మీ కూతురికి ఏ అన్యాయం జరగడం లేదండి. న్యాయం మాత్రం ఏం జరుగుతుంది? సుఖమా సంతోషమా? ఏముంది దాని జీవితంలో చూడండి. అందరికీ అందరూ ఉన్నారు, నా కూతురికి తోడు నీడ ఉండాలి కదా. ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది. మీ ఖరీదైన బంగళాలో ఏ కుర్చీలాగాను ఏ సోఫాలాగాను మీ ఆడంబరానికి గుర్తుగాను పడుండాలి. అది అవసరం లేదు, చూసినంతకాలం చూశాం. ఆ దశ తిరిగి వస్తాడన్న నమ్మకం పోయింది. ఇంకా ఎదురు చూడడంలో అర్థం లేదు. నా కూతురి కోసం మేమింకా బతికే ఉన్నాం. నా ఆస్తి మొత్తం ఇచ్చేనా సరే, దీనికి రెండో పెళ్లి చేస్తా. శ్రీనివాస్ గారు, కన్యాదానం చేసినప్పుడే మీ కూతురి మీద హక్కులు బాధ్యతలు అన్నీ మాకిచ్చేశారు. ఒకవేళ మా దురదృష్టం కొద్దీ ఆదర్శ్ తిరిగి రాకపోతే, అసలు బ్రతికెళ్ళలేకపోతే, మేమే మా కోడలికి మరో పెళ్లి జరిపిస్తాం. భవానీదేవి గారు క్షమించాలి, మీకు ఎదురు చెప్పాలన్న ఆలోచన నాకు లేదు. కన్న తండ్రిగా నేను పడే ఆవేదన అర్థం చేసుకోండి. నా బిడ్డకు పెళ్ళయి ఎంతకాలమైంది? పెళ్ళైన మర్నాడే ఆదర్శ్ వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా నా కూతురి జీవితంలో మనశ్శాంతి లేదు. అది ఈ కాలం ఆడపిల్ల కాదు కాబట్టి ఇంకా అత్తింట్లోనే ఉంది. ఇంకో ఆడపిల్ల అయితే మహా అయితే ఒక నెల రోజులు చూసేది, తర్వాత మీకు దండం పెట్టి వెళ్ళిపోయేది. దాని మంచితనం దానికి శాపంగా మారకముందే మా ఇంటికి తీసుకెళ్లిపోతాను. ఈ పెళ్లి చెల్లదు. సామాజికంగా మానసికంగా నైతికంగా ఈ పెళ్లి చెల్లకపోవచ్చు, కానీ ఒకవేళ మా అబ్బాయి తిరిగొస్తే, తిరిగొచ్చి నా భార్య ఏది అని అడిగితే, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంకా మీరు లేని మీ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారు. ఉన్న నా కూతురు మనసులో ఏముందో ఎప్పుడైనా అడిగారా? అది ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో ఎప్పుడైనా కనుక్కున్నారా? మీ అమ్మాయికి ఇక్కడ బాగోలేకపోతే మాతోనే ఎందుకుంటుంది? మీ కూతురు మనసులో ఏముందో ఇప్పుడే అందరి ముందు చెప్పమ్మనండి. నిజంగా ఆమెకి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే తీసుకెళ్ళండి. వదిన, తనకేదో అన్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటారు? ఇంటి పెద్ద కోడలుగా తన హోదాలో హుందాగానే బ్రతుకుతుంది. మా పెద్దదిన ముకుంద గురించి ఇందాకే మాట్లాడింది, తనకి అన్ని విధాలా మా ఇంట్లో గౌరవం ఉంది. తమరేమీ మాట్లాడడం లేదు. అందరూ ఈ ఇంట్లో నా కూతురికి ఎర్రతివాచి పరచడం గురించి, రత్నసింహాసనం మీద కూర్చోబెట్టడం గురించి, అంతఃపురంలో
మహారాణిలాగా హోదా కల్పించడం గురించి మాట్లాడుతున్నారు. మరి మీరేం మాట్లాడరేంటి? నా కొడుకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోడు. నా కొడుకు కోడలు వాళ్ల బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు.